పొగైతే మామూలుగా లేదు, మొత్తం మంచిగా చలి మట్టి మామూలుగా తీవ్రంగా ఉంది బాగుంది. క్యాంప్ సూపర్ సల్ల సల్లగా కూల్ కూల్గా ఉన్నాయి మాత్రం. చూస్తుంది సెకండ్ పార్ట్ అండి ఇది. ఇది ఫస్ట్ పార్ట్ కూడా ఉంది, లింక్స్ ఇస్తున్నా అది కూడా చూడండి, లైక్ చేయండి. ఎలా అయితేనే మనం అనుకున్నది సాధించాం. ఏమైనా తినాలి, చాలా ఆకలిగా ఉంది నాకైతే. ఇక్కడే టెంట్ కూడా రెడీ చేద్దాం అని చూస్తున్నాం, మంచి ప్లేస్ చూసి ఇక్కడే టెంట్ వేసి ఈ నైట్కి ఇక్కడ స్టే చేస్తాం. మా ఓడి మట్టి చాలా గట్టిగా మోసుకొచ్చాడు. మరి మామూలు మా మామ అయితే గట్టిగా తోలేడు. నాన్న మామ మేము ఇక్కడ టెంట్ ప్లాన్ చేసాం, అవి వేడిగా సూప్ ఒకటి రెడీ చేసాం అనమాట. కాదు టమాటో సూప్ చాలా స్వీట్ కానీ నిజంగా ప్రాణం లేసి వచ్చింది. నిజంగా అది మా అయితే కాదు, చల్లని ప్రదేశంలో వేడివేడి సూప్ అయితే మట్టికి ఒక రేంజ్. లోకేష్ అయితే ఆంది పై సడే గురిపోయింది, పచ్చిమిర్చి పొడకపోయినా కూర్చున్నా సూపర్ ప్లేస్ రియల్లీ సూపర్. అది పౌండ్ చాలా బాగా కోరుతున్నావు బా. చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నామా? చికెన్ మ్యాగ్నేటింగ్ చేస్తున్నాము. నాకైతే ఎక్సైటింగ్ ఉంది, చాలా ఆకలిగా కూడా ఉంది. మావానికి ముందే ఆకలిగా ఉందా? దాని నుంచి మా వాడు ఆకలి ఆకలి అన్నాడు. ఇప్పుడు సెట్ అయింది మాకు. ఫస్ట్ క్యాంపెయిన్లో మేము అనుకున్నది చేయలేకపోయాం, కానీ ఇక్కడ కొంచెం అటు ఇటు జరిగినా కానీ కొంచెం పర్ఫెక్ట్గా జరుగుతుంది. మేము ఫస్ట్ మా ఫస్ట్ వీడియో బీచ్లో ఒకటి వీడియో చేసాం, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి మీరు చూడండి. వన్ డే ఇన్ బీచ్ అన్నమాట, బాగుంటుంది. మీరు ఎలాగే సపోర్ట్ చేయండి, ఇంతకన్నా మంచి వీడియోలు ఇంకా ఇంకా వస్తాయి మన ఛానల్లో. లైక్ చేయండి మన వీడియోలు. ఎటు చూసినా పోక మంచి టెంట్ అయితే అక్కడ ఉంది. కానీ ఉన్న కొద్ది చలి బాగా పెరిగిపోతుంది, నైట్ రదీసేస్తుందేమో, మంచి పడుతుందేమో అంటుంది. చూడాలి, గాలి కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా కావాలా? చికెన్ కర్రీ కూడా వచ్చింది, రైస్ బిర్యానీకి, చీకులకి, చికెన్ మసాలా ఇంకా సూపర్ ఉంది. కానీ ఏమీ లేకుండా చేసాను చాలా గ్రేట్. కరివేపాకు ఇప్పుడు ఏంటంటే బిర్యానీకి చేస్తున్నారు, ఎందుకంటే ఒకటే కదా స్టవ్ అందుకోసమే అనమాట. నైట్ బాగా చలిగా ఉంటుంది, ఈరోజు నైట్ ఎక్కడ పడుకో ఉంటాం మేము. వ్యూ అన్నమాట మొత్తం మంచి కనిపిస్తుంది, 6:20 అవుతుంది. మాకు ఇప్పుడే మామ అయిపోయింది మొత్తం. ఏం చికెన్ కర్రీ అయిపోయింది మామ, అదే చికెన్ ఫ్రై, అది చికెన్ కబాబ్కు బదులు చికెన్ ఫ్రై చేసాం. అతిమా బిర్యానీ బిర్యానీ పావన మట్టికి మామూలుగా లేదు, వంటకంలో అయితే మంచి యాక్టివ్ పనిచేయడు బాగా. మావ కూడా ఒక దాని మీద అలా పడి అది అది కరెక్ట్, అదే కరెక్ట్, అది కరెక్ట్ కాదు, అదే దమా తినచ్చు. ఎలా అయితేనే దీన్ని డిన్నర్ అంటారు లంచ్ అంటారు తెలియదు, అన్ని కలిపి కలిపి కొట్టేస్తున్నాం, మధ్యాహ్నం ఏం లేదు. ఇప్పుడు ఉందన్నమాట
ఓ పక్కన చల్లగా ఉంది, నిమ్మగా వేసి పుల్లగా ఉంది. నాని మామ ఎలా ఉన్నాడు? బాగుండు, సూపర్. ఇప్పుడు నిజం చెప్పమను, నిజం చెప్పమా? థ్యాంక్ యూ. నిజంగా ఆకలితో పడుకుందాం అనుకున్నాం కానీ నాని మామ చెప్పనుగా. కానీ కానీ పైకి రావడానికి అయితే మేము పెద్ద డాస్ప్లే చేసి వస్తాం. వెళ్ళినప్పుడు ఉంటుంది మాకు అసలు. కానీ ఇంకోటి ఏంటంటే, ఎట్టు పరిస్థితుల్లోనే 4x4 బళ్ళు అంటే ఎస్యూవీ బళ్ళు కానీ లేదా బైక్స్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్. అంటే హెవీ చిన్న చిన్న కార్లు, ఏ కార్ అయినా పర్వాలేదు వెళ్ళిపోవచ్చు, ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి మటుకు రావచ్చు. మాకు రాకపోతాం, ఇబ్బంది పడుకుంటాం అసలు. మరి ఏంటంటే మేము ఇంకా పొట్టు ధరతో పైకి ఎక్కాం. పొట్టు ధరతో ఎస్ బాయ్స్ చూసారు మీకు కనబడుతున్నాయి వ్యాన్లు అలాగే వెళ్తున్నాం. పొగ అయితే మాలుగా లేదు, మొత్తం మంచిగా చలి మటి మాలుగా తీవ్రంగా ఉంది. బా మాలేదు, ముసిగేస్తే మాములు అసలు. బయట అయితే మాములుగా లేదు, మొత్తం అసలు నా పక్కన మొత్తం మంచు 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 మొత్తం మంచి. వాళ్ళు వెళ్తున్నారు బైక్ల మీద, మా టెంట్ అక్కడ ఉందన్నమాట. బైక్స్ మీద వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు. చూసుకోరు కాదండి, ఏమన్నా తేడా ఉందా? కిందకి పోతాం దెబ్బకి. ఎలా అయితేనే నైట్ క్యాంప్కి గుడిసెలో నైట్ క్యాంప్ ఎలా అయితే సాధించాం, మేమందరం సాధించాం. బ్యాక్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఎలా అయితేనే నడుచుకునైనా ఇక్కడికి వచ్చాం. నైట్ క్యాంప్కి వేసుకున్నాం టెంట్ అక్కడ, ఎలా అయితే సాధించాం. ఎలా అయితేనే గుడిసెలో నైట్ క్యాంప్ హిల్స్ మీద, హిల్ స్టేషన్ మీద. కానీ మాలే చాలా థ్రిల్లింగ్ ఉంది నాకైతే. మా వాళ్ళు అయితే ముందే సరే. ఓకే అయితే గుడ్ నైట్. మేము ఫుడ్ వండుకున్నాం కదా, వాటికి బాగా మసాలాస్ కొట్టేసాడు బాబా. అసలు ఇక్కడ కుక్కలోటి తిరుగుతున్నాయి అన్నమాట. అవి తిరుగుతున్నాయి మంది దూరంగా పెట్టాం అనమాట ఆ ఫుడ్ అట్టుకెళ్ళి. అది టెంట్కి దూరంగా పెట్టాం అనమాట. ఏమైనా వస్తే టైం 3 చాలా చాలా చలిగా ఉంది. నేను 2-3 తగిలించేసాను ఇంకా. ఎలా అయితేనే నైట్ అంతా ఇక్కడే క్యాంపు అయిపోయింది, నైట్ అంతా ఇక్కడే స్టే చేసిన టెంట్లోని. మా మామూలు మంట వేశారు. అయితే మంచి ఏం లేదు కానీ కొంచెం మబ్బుగా ఉంది, బాగానే కనబడుతుంది అన్నమాట. చాలామంది వచ్చారు ఇప్పుడు చూడడానికి, వ్యూ మార్నింగ్ వ్యూ చూడడానికి ఉంటా. కానీ ఇక్కడ సన్ చిన్నగా ఉండి చాలా బాగుంటుంది. నేను ఒకసారి చూసాను అనమాట సన్, చాలా బాగుంటుంది బేబీ సన్ లాగా, చాలా అద్భుతంగా ఉంటుంది. కొండ ఒక లేయర్ కింద చాలా బాగా కనబడుతుంది అనమాట. విజువల్ చాలా బాగుంటుంది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనకు 15 ఆగస్టు. ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ ఎగరేద్దాం అనుకున్నాం, అందుకే ఈరోజు రావడానికి కారణం. అందుకే 14 తారీఖు అంతా నైట్ క్యాంపెయిన్ చేసి మార్నింగ్ లేచి ఫ్లాగ్ ఎగరేసి వెళ్దాం అనుకున్నాం. అంటే మొప్పుగా ఉండటం వల్ల కనబడతాం లేదో మరి.
మబ్బుల నుంచి కనబడుతుంది అన్నమాట. చాలా అందంగా ఉంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జయ హే. జై హింద్. నాకైతే చాలా గర్వంగా ఉంది ఇక్కడ ఇలా ఎగరేయడం. ఓకే, ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఓకే అయితే ప్యాకప్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ ఇంకా ఎన్నో వస్తాయి. ఇలా ఈ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ప్యాకప్. ఈ వీడియో సెకండ్ పార్ట్ అండి. ఇది ఫస్ట్ పార్ట్ కూడా ఉంది, లింక్స్ ఇస్తాను కింద. అది కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.